కుడనిచ్చేయానికి కుదనిచ్చేయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసం ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి హర్షధ్వానుల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. అక్కడ వారు మండలాల టీంలను గుర్తుంచుకొని
ఇక్కడికి ఇవ్వబడిన మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని 464 టీంలు ఏర్పడతాయి. ఈ 464 టీంలు 5 రోజుల పాటు అన్ని గ్రామాలు సందర్శించి సభలు పెట్టి మెంబర్షిప్ డ్రైవ్ చేస్తాం. అక్కడికక్కడనే సభ్యుల మధ్యలో ఉత్తములైన వారిని ప్రతి గ్రామానికి లేదా కమిటీని నియామకం చేసుకుంటాం, ఒకటి పురుషులతో ఒకటి మహిళలతో. 5వ రోజు తర్వాత 6వ రోజు విరామం తీసుకొని 7వ రోజున గ్రామ శాఖల నుంచి మండల కేంద్రానికి రప్పించి మండల శాఖల ఎన్నికలు కూడా జరుపుకుంటాం. జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్ నియామకం, రాష్ట్ర స్థాయిలో కమిటీ నియామకం కూడా చేసుకుంటాం. ఈ విధంగా ఫస్ట్ విల్ క్రియేట్ అవర్ మాస్ బేస్డ్ ఆర్గనైజేషన్, టాప్ టు బాటమ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత ఒక రోజు ఈ కార్యక్రమం అవుతానే తెలంగాణ జెండా ఆవిష్కరణ దినాన్ని నిర్వహించుకుంటాం. సైమల్టేనియస్ గా రేపొందించే కార్యక్రమాన్ని ప్రారంభించి మే 17వ తేదీన కరీంనగర్ లో తెలంగాణ సింహగర్జన నిర్వహించుకుంటాం. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఒక స్పష్టమైనటువంటి గ్రాస్ రూట్ బేస్ ఏర్పాటు చేసుకుంటాం. మాకు ఆగమాగమేం లేదు, ఎల్లుండి పొద్దుగే వరకే తెలంగాణ ఉత్సవం ఏమే అంత ఆత్రంతో లేవు. తెలుసు, తెలంగాణ తీసుకోండి, మాకు తెలుసు. తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా అవతరింపజేయడానికి ప్రతి క్షణాన్ని కూడా వాడుకుంటాం. వ్యూహాత్మకంగా పోతాం, ఇన్స్టిట్యూషనలైజ్డ్ గా పోతాం, ఆర్గనైజ్డ్ గా పోతాం, డెమోక్రాటిక్ గా పోతామని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అటువంటి పద్ధతిలో తమదైనటువంటి సొంత బ్యానర్ కింద తెలంగాణ ప్రజలను ఒక పొలిటికల్ ఫోర్స్ గా ఎమర్జించడమే ఈనాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం యొక్క లక్ష్యం. తద్వారా తెలంగాణను సాధించడమే రాష్ట్ర సమితి యొక్క ఏకైక ధ్యేయమని నేను మరొకసారి పునరుద్ఘాటిస్తా ఉన్నాను. ఇంకో ఎజెండా కూడా మాకు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సింగిల్ పాయింట్ ఎజెండా తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే. ఎందుకంటే చాలాసార్లు చూసాం 6.4 అన్నారు, తెల్లారే మూసినెల వారికి జోనల్ సిస్టమ్ అన్నారు, అసెంబ్లీ సాక్షిగా అమరవీరుల సాక్షిగా దానికి సంపాదించుకున్నటువంటి తెలంగాణ బిడ్డలను పదవుల కోసం కక్కుర్తిపడే వాళ్ళని చిత్రీకరిస్తా ఉన్నారు. ఎవరికి కావాలి పదవులు? అదే ఉద్యమాన్ని ఏం చేస్తారని అడిగే వాళ్ళు తక్కువ. కొంతమందికి జల్దిన నా రాజీనామా కావాలి. చేస్తారంటవా? అసెంబ్లీ దాకా గుర్తారంటవా? మనవాళ్ళు కూడా ఏ చేత బాగుంటుంది అని కొందరు, లేదు లేదు అసెంబ్లీ దాకా తీసుకుపోవాలని ఇంకా కొందరు. ప్లీజ్ 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 తెలంగాణ ఉద్యమానికి ఆపాదించబడినటువంటి అపవాదులు ఈ రోజు మన త్యాగంతో మనం కడిగేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే నేను తెలంగాణ ఆర్గనైజ్ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి సిద్దిపేట ఆర్గనైజ్ చేస్తాము. కానీ వెలకిదల పడిపోయింది అనుకున్నది వేరే విషయం. ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఆయనకి ప్లీజ్ ఆయనకి ఎంత పట్టుందంటే పార్టీ మీద సిద్దిపేటలో దాదాపు ఇప్పటికే 2000 మంది కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళందరూ రాజీనామా చేశారు. లక్షలు ఖర్చు పెట్టి తన తాబేదారులను సిద్దిపేటకు పంపితే 1.5% తెలుగుదేశం కూడా ఆయనతో పోలేదు. ఇది ముఖ్యమంత్రి గారి మీద పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. మా సత్యనారాయణ రెడ్డి గారు మరి ఇక్కడ పెద్దపల్లి నుంచి వచ్చింది, నిన్ననో బహుశా మొన్ననో మీటింగ్ పెట్టి 700 మంది మీటింగ్ పెట్టి 300 మంది క్రియాశీల కార్యకర్తలు రాజీనామా చేసేస్తారు. తెలుగుదేశం పార్టీ కదులుతున్నాయి, కూడలు కదులుతున్నాయి, పునాదులు కదులుతున్నాయి. భూకంపం ముట్టియాల పోవాలంటే ఊరికే పోదు. అందువల్ల మనం కూడా త్యాగాలు సిద్ధపడాలి. అందుకోసం నేను మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణ నాయకులకు అపవాదులు అంటగట్టు పౌరుషం ఉన్నటువంటి తెలంగాణ రక్తాన్ని మలినం చేసేటువంటి రాజకీయ కుట్ర ఏదైతే జరుగుతుందో ఆ అపవాదులు కరిగేయాలంటే ఉద్యమం ఈనాడు దగ్గరగ మెరుస్తూ పోవాలంటే అందరికన్నా ముందు నాయకత్వం వహించినటువంటి నేను త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. రాజీనామా కోసం ఎవరైతే గడగడగడ వరుస్తున్నారో అసెంబ్లీకి రావుతారా ఇస్తారా, రావుతారా ఇస్తారా? నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను,
విజిపేట ఎమ్మెల్యే నేను కావాలనుకుంటే పూల బుట్టలో పెట్టి పంపిస్తారు నాకు విజిపేట ప్రజలు. అంత అభిమానంలో నా కదా పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా కేవలం 2 రోజులు మాత్రమే నా నియోజకవర్గంలో నేనుండి ఇతర ప్రాంతాల్లో నేను తిరిగినాను. అయినా కూడా చాలా బ్రహ్మాండంగా ఎప్పుడు నాకు గతంలో ఎప్పుడు నాటువంటి మెజార్టీ ఇచ్చి 30,000 మెజార్టీ మా ప్రజలకు గెలిపించిన ప్రజాస్వామ్యాన్ని కరగాల్సిన విధంగా ఈ ముఖ్యమంత్రి నేనే సిద్దిపేట ఎమ్మెల్యేని ప్రకటించాను. నేను సవాల్ చేస్తున్న దా దమ్ముంటే ఈరోజు ఎవరికి కావాలి పదవు, ఈ పదవులు ఎవరికి కావాలా? ఒక్క ఆఫ్టర్ ఆల్ డిప్యూటీ స్పీకర్ రాజీనామా కాదు, ఈరోజు 3 రాజీనామాలు నీకు పంపిస్తా ఉన్నాను. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో, తెలుగుదేశం సైకిల్ గుర్తుపోరా, నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. నీ తెలుగుదేశం పార్టీకి, నీ తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక ప్రభుత్వానికి రాజీనామా తీసుకో. నిర్ణయించవలసింది సిద్దిపేట ప్రజలు. ఈరోజు ఈ ఉద్యమాన్ని నడపడం కోసం ప్లీజ్ ప్లీజ్ అన్ని త్యాగాలకు సిద్ధపడి రావడం జరిగింది. ఈ పదవుల కోసం పట్టుకొని పాగురాలే తత్వం లేదు, పదవులు రాదు. అవసరమైతే నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణకు సిద్ధంగా తెలియజేస్తాను.